నేను నా దగ్గర ఉన్నటువంటి అధికారికంగా మనం పంపినటువంటి లేఖను మీకు చూపిస్తున్నాను. వాళ్ళు చూస్తున్నారు. దేర్ఫోర్ 28వ తారీఖు 8వ నెల 2018 ఈ లేఖను మనం పంపించాం. 28వ తారీఖు 8వ నెల 2018 ఈ లేఖ సాక్షి అపాలజెటిక్స్ తరఫున నుండి మనము అధికారికంగా రవీంద్ర గారు సిగ్నేచర్ చేసి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన అడ్రస్ స్థానికంగా ఉన్నటువంటి అడ్రస్ ఇస్తూ పంపించినటువంటి లేఖ ఇది. ఆ లేఖలో ఏమని రాశాము అనంటే, టు శ్రీ పిడి సుందర్రావు గారు, BOUI ఇంటర్నేషనల్ వైజాగ్, ఫ్రమ్ రవీందర్ ఎం, సాక్షి అపాలజెటిక్స్ ఇండియా, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా. విషయం అంటే సబ్జెక్ట్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారికి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానం. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటంటే, యోనా చనిపోలేదు అని చెప్పటానికి బైబిల్లో రుజువు లేదు. ఎస్, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అంటే యోనా ప్రార్థన చేస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా అన్నది ప్రశ్న, రైట్? అక్కడి వరకే ఆగిపోతే అదే ప్రశ్న ఉంటుంది. దాని తర్వాత చదవండి, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా. పాతాల గర్భానికి ఎవరు వెళ్తారండి? వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్లు కట్ చేస్తే అదే అర్థమవుతుంది. వాక్యం చెప్పిన చెప్పినట్లుగా తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. పాతాల గర్భంలోకి ఎవరు వెళ్తారు? షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము, చనిపోయిన వారు వెళ్ళే పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం. యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో, షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు, బ్రతుకున్న వాళ్ళు వెళ్ళరు. నేను అలా కొన్ని ప్రసంగాలు వింటూ ఉన్నాను. చాలా ప్రసంగాల్లో వాక్యవిరుద్ధమైన భావనలు ప్రవీణ్ పరడాల గారి నోట నేను విన్నాను, చెప్తున్నాను. అదే క్రమంలో మరి ఈరోజు ఈ విషయం చెప్పడంలో ప్రవీణ్ పరడాల గారు ఎలా వాక్యవిరుద్ధమైన వివరణ ఇచ్చారో, దేవుని ఉద్దేశం ఎలా చిన్నబోయిందో, దేవుని ఉద్దేశం ఎలా చులకన భావానికి వచ్చేసిందో అన్న సంగతిని మీకు చూపిస్తాను. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నారా లేరా అనే ఇస్లాం సహోదరులకు సమాధానం ఇచ్చే పనిలో ప్రవీణ్ పరడాల గారు యోనా సూచక్రియ విషయంలో పెద్ద తప్పిదమే చేశారని చెప్పక తప్పదు. అసలు యోనాను నినువే పట్టణానికి పంపించడంలో దేవుని ఉద్దేశం నినువే పట్టణంలో ఉన్న అందరూ మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. అవునంటారా కాదంటారా? దేవుడు యోనాకి బుద్ధి కలిగించాలనే ఆలోచన చేశాడు, అందుకే సముద్రం మీద గొప్ప అలజడి రేపాడు. 17వ వచనం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. ఒక పెద్ద చేపను దేవుడు నియమించాడట, యోనాని మింగవలనని నియమించాడట అండి. యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. చూసారా? ఇప్పుడు దేవుడికి యోనాను చంపేయాలని ఆలోచన ఉందా? యోనాకి బుద్ధి కలగాలి, బుద్ధి రప్పించాలి, బుద్ధి చెప్పాలని ఆలోచన ఉందా? కానీ ఎందుకు మత్స్యం కడుపులో ఉండాలని దేవుడు నియమించాడు? అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉండెను. ఉన్నాడా? చచ్చిపోయాడా? మత్స్యం కడుపులో ఉండెను. ఖచ్చితంగా దేవుడు నియమించిన మహామత్స్యం కడుపులో యోనా బ్రతికే ఉన్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థించాడు? పాతాళము నుండి ప్రార్థించాడా, లేక మత్స్యం కడుపుల నుండి ప్రార్థించాడని దేవుడు రాయించాడా? మనం యోనా ప్రార్థనను బట్టి మనం అంచనా వేసుకుంటున్నాం, కానీ సంగతి ఏంటో దేవుడే రాయించాడు పైన, మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాని ఎలాగూ ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని వర్లారా, స్పష్టంగా ఒకటే సమాధానం,
యోన చాప కడుపులో బ్రతికే ఉన్నాడు 3 జన్మలు. ప్రియమైన దేవుని వాళ్ళరా, పాతాలం అనంద కనుక పాతాల గర్భములు నుండి నేను కేకలు వేచున్నాను అనగానే యోన చచ్చిపోయిన అర్థం కాదు. ఎందుకండి ప్రవీణ్ పగడాల గారు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు? యోనాను మింగవలనని మత్స్యమును పంపిస్తే మత్స్యము మింగి యోనాను అలా సజీవంగా 3 దినములు కాపాడితే దేవుని గొప్పతనాన్ని వివరించవలసింది పోయి చచ్చిపోయాడు మత్స్యము కడుపులని చెబుతూ అప్పుడే సిద్ధాంత విషయాల పట్ల బైబిల్ పట్ల మీకు ఎంత అవగాహన లోపం ఉందనేది నేను గ్రహించాను. అప్పటి నుంచి మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను, ఎంతవరకు నిజాలు మీరు మాట్లాడుతున్నారని. ఇలా మాట్లాడుతున్న మీ వీడియోస్లో ఎన్నో విషయాలు నేను గమనించాను, అన్ని జాగ్రత్త పెట్టాను, ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమాజానికి తెలియజేస్తాను. ఇక 3వ విషయం జాగ్రత్త గమనించండి దేవుని వల్లరా. 3వ విషయం ఏంటంటే, మరి చనిపోయిన వారు పాతాల గర్భంలో నుండి ప్రార్థిస్తారు అంటూ మరి హేబెలు యొక్క మరణను ఆయన గుర్తు చేశారు. హేబెలు రక్తం ఏం చేస్తోంది? అదేంటి, ప్రార్థించకూడదు కదా. హేబెలు రక్తం ఏం చేస్తోంది? మొర పెడుతూ ఉంది. చూడండి, హేబెలు పాతాళంలో ఉండి దేవుణ్ణి ప్రార్థించాడా అని రాయబడిందా, లేక ఏమని రాయబడిందో ఒక్కసారి చూడండి. ఆదికాండము 4:9 చూడండి, దేవుడు ఏమంటున్నాడు? యెహోవా దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీనును అడుగుగా, అతడు కయీను అంటున్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కవలివాడనా నేను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడా? పాతాళములో నుండి రక్తము మొరపెట్టుచున్నది అన్నాడా? ఎందుకండి ప్రజల్ని ఫూల్స్ని చేస్తారు ప్రవీణ బగడాలు గారు? ఇంకొక విషయం ఏం చెప్పారు? లోకాసువార్త విషయం చెప్పారండి. లోకాసువార్త విషయం చెప్పారు. మీరు గమనించండి, లోకాసువార్తలో ధనవంతుడు వేదనకరమైన స్థలములో నుండి ప్రార్థించాడా, బాధ అనుభవిస్తున్నాడు చెప్పండి. అబ్రహాముకు ఉన్నటువంటి 2 కుమారులు, అబ్రహాము రొమ్మున అనుకున్నవాడు, బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిటికి నీళ్ళు పెట్టి కొంచెం ఒక నీళ్ళు, ఒక చుక్క. దీన్ని ఏమంటారు ప్రార్థన అనక? గమనించండి ఇక్కడ లోకాసువార్త 16:23 అక్కడ దేవుణ్ణి ప్రార్థించాడా, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహాముని వేడుకుంటున్నాడు. ఇక్కడ యోన ప్రార్థన చేశాడు తండ్రికి. ఇక్కడ లోకాసువార్త 16:16 ధనవంతుడు పాతాళములో నుండి బాధపడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడా? ఎదురుగా కనబడి అబ్రహాముని వేడుకుంటున్నాడా? ఏం చెప్పారు ప్రవీణ్ పరడాల గారు? ఏం చెప్పారు చెప్పండి, ఏం చెప్పారు ఒక్కసారి చూద్దామా మరలా. అబ్రహాముకు ఉన్నటువంటి 2 కుమారులు, అబ్రహాము రొమ్మున అనుకున్నవాడు, బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిటికి నీళ్ళు పెట్టి కొంచెం ఒక నీళ్ళు, ఒక చుక్క. దీన్ని ఏమంటారు ప్రార్థన అనక? అబ్రహామునా? యోన మత్స్యము కడుపులో ఉండి దేవుని ప్రార్థించాడు. ఇక్కడ ధనవంతుడు పాతాళం నుండి అబ్రహాముకు వరబడుతున్నాడు, దేవునికి కాదు. చూద్దాం ఒకసారి 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునిన లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనకరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుడు, ఒక లాజరును పంపము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రార్థించడం లేదు, ఇక్కడ కేకలు వేస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. అక్కడ పాతాళమున నీకు స్తుతి కలగదు, దేవుని ఎవరు ప్రార్థించరు పాతాళములో, ఆ పరిస్థితి అక్కడ ఉండదు. అర్థమవుతుందా లేదా? ఆ పరిస్థితి అక్కడ ఉండదు. కీర్తన గ్రంథం 6:5 చూడండి దేవుని వాళ్ళారా. కీర్తన గ్రంథము 6:5 అక్కడ ఏమని రాయబడింది ఒక్కసారి బైబిల్ తెరచు చూడండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? యేసుక్రీస్తు 3 రాత్రింబగలు సమాధిలో ఉన్నాడు అనడానికి ఇస్లాం సోదరులు, యోనా బ్రతికే ఉన్నాడు కనుక యేసుక్రీస్తు కూడా బ్రతికున్నాడు
అని చెబుతున్నారు కనుక వాళ్ళకేదో సమాధానం చెప్పడానికి యోనను చంపేస్తారా? మరి అలాంటప్పుడు దీన్ని నిరూపించడానికి బైబిల్ ఉన్న మరొక సందర్భాన్ని మనం తప్పుబడదామా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన యోన చేప కడుపులో మత్స్యం కడుపులో చనిపోయాడు అన్న విషయం శుద్ధ అబద్ధం, వాక్య వక్రీకరణ. దేవుని తక్కువ చేస్తున్నారు. సముద్రములో ఉన్న ఒక మత్స్యము యోనాని మృంగింది కదా, మత్స్యము కడుపులో యోన చనిపోయాడా బ్రతికున్నాడా? వాళ్ళు ఏమని చెప్తున్నారంటే యోన చేప కడుపులో చచ్చిపోయాడు అని చెప్తున్నారు. ఏమంటే ఎందుకు చచ్చిపోయాడు? ఇంకొక విడ్డూరమైన మాట చెప్తారు వీళ్ళు. యోన పాతాళములోకి వెళ్ళి ప్రార్థన చేశాడండి, చేప కడుపులో కాదు అని చెప్పారు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి నవ్వాలు, బాధపడాలు, సంతోషించాలి, అర్థం కాని విషయాలు ఇవి. సార్ ఇప్పుడు మీ బైబిల్లోనే ఉంది కదా, కాబట్టి యోన చచ్చిపోయాడా బ్రతుకున్నాడా అని అడిగాడు ఆయన. సరే నేను అన్నాను, లేదా ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పాను. యోన మత్స్యము కడుపులో చచ్చిపోయాడు. మీరు అలాగే చెప్పాల్సింది, ఆ హిందూ ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసినప్పుడు అన్నాడు. అలా కాదయ్యా, ఎందుకు అలా కాదు, బైబిల్లో లేదు కదా. లేదండి, మనం ఖచ్చితంగా అలాగే చెప్తే వాళ్ళు నోరు మోస్తారు. లేదంటే యేసు ప్రభు కూడా చచ్చిపోలేదు అంటున్నారు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేనేమన్నానంటే ఇది చాలా తప్పు. ఎవరో మనుషులు మనం కవర్ చేయటం కోసం బైబిల్ ఎట్లా వక్రీకరించి చెబుదాం? సరే ఒకవేళ ఏదో వాళ్ళకి చెబుదాంలేండి అని నువ్వు అంటే సరే ఎట్లాలే అని అంటలే కానీ, పోన్లే అని ఒప్పుకుందాంలే కానీ, కానీ వాస్తవం అది కాదు అని నేను చెప్పాను. వాస్తవంగా ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పాను నేను. ఇదంతా సమర్థించుకోవడానికి చేసేదే కానీ బైబిల్లో స్పష్టంగా 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాస్తుంది, ఏముందండి, అక్కడే చదవండి మళ్ళీ. ఆ మత్స్యము కడుపులో నుండి యోన యెహోవాకు ప్రార్థన చేశాను. ఏం చేశాడో 2వ వచనం నుండి రాశాడు. ఎంత స్పష్టంగా ఈ అధ్యాయంలో రాసుంటే వీళ్ళకి ఎంత అజ్ఞానమో, ఎంత అందులో వాక్యములు ఎంత గుడ్డివాళ్ళు, ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియట్లా. చూసారా, అంటే ఇంత అద్భుతం చేశాడుగా, కాబట్టి మత్స్యం కడుపులు అసలు ముందు మత్స్యాన్ని పెట్టింది ఆయనే కాబట్టి దాన్ని బ్రతికించలేడా? ఆయన దాని కడుపులు ఆయన బ్రతికించే ఉంచాడు. అసలు వాక్యం అంతా తప్పవుతుంది ఆయన చచ్చిపోయాడు అంటే. ఆయన ఖచ్చితంగా యోన చేప కడుపులో బ్రతికే ఉన్నాడు. బ్రతికున్నటువంటి వ్యక్తిని కక్కింది. అదే మనం స్పష్టంగా చూస్తున్నాం కదా, 2వ అధ్యాయం ప్రారంభంలో యోన మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. అధ్యాయం అయిపోయే సమయానికి ఇంకా యోన అని ఆ చేప తీసుకొచ్చి నినివేలో కక్కేసింది, అయిపోయింది. ఇంత క్లారిటీగా ఉంటే ప్రియులారా, కొంతమంది తప్పుడు బోధలు చేస్తున్నారు. జాగ్రత్త, ఎందుకంటే కాలాంతరంలో ఉన్నాం, దుర్బోధలు వస్తాయి. సో కాబట్టి వీళ్ళు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్య వచ్చి, అంటే ఇక మిగిలిన భక్తులందరూ పోయారు. ఈ 47, 57, 100, 200 సంవత్సరాలు భారతదేశంలో ఒక సువార్త వచ్చిన తర్వాత సువార్థికులు అందరూ ఇలాగే బోధిస్తే నిన్నగాక ముందు చిల్లే ఉన్నారంటే, లేదండి చచ్చిపోయాడండి, చచ్చిపోయాడండి, మత్స్యము కడుపులో ఉండి యోన ప్రార్థన చేశాడని ఇంత స్పష్టంగా క్లియర్గా వ్రాసుంటే ఎవరిలో సమాధానం చెబుదామని? నీకు ఇష్టమైన రీతిగా వాక్యాన్ని మలచడం అది అజ్ఞానం, దేవుడికి ఇష్టమైనది కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా యేసుక్రీస్తు 3 రాత్రింబగలు సమాధిలో ఉన్నాడు అనడానికి ఇస్లాం సోదరులు యోన బ్రతికే ఉన్నాడు కనుక యేసుక్రీస్తు కూడా బ్రతికున్నాడు అని చెబుతున్నారు కనుక వాళ్ళకేదో సమాధానం చెప్పడానికి యోనను చంపేస్తారా? మరి అలాంటప్పుడు దీన్ని నిరూపించడానికి బైబిల్ ఉన్న మరొక సందర్భాన్ని మనం తప్పుబడదామా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన
యోన చేప కడుపులు మత్స్యం కడుపులు చనిపోయాడు అన్న విషయం శుద్ధ అబద్ధం, వాక్య వక్రీకరణ. దేవుని తక్కువ చేస్తున్నారు.